హాయ్, హలో అండి, అందరికి నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి, మీరందరూ కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో ఈరోజు గోల్డ్ ప్రైస్ ఎంతో కూడా చెప్తానండి. 1 మంత్లో మనం 1 గ్రామ్ గోల్డ్ ఎలా సేవింగ్స్ చేసుకోవచ్చు, అది కూడా రివర్స్ సేవింగ్ మెథడ్. ఎందుకంటే వీక్లీ పేమెంట్ ఉండేవాళ్ళు ఉంటారు, డైలీ పేమెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదా మంత్లీ పేమెంట్ అంటే మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా. కొంతమందికి మంత్లీ ఎండింగ్ అంటే మంత్ ఎండింగ్కి కొంచెం టైట్ అవుతుంది, కొంచెం సేవింగ్స్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం సేవింగ్స్ అనేది కొంచెం స్మాల్ నెంబర్తో స్టార్ట్ చేసి బిగ్ నెంబర్తో వెళ్తాం కదా. అట్లాంటప్పుడు మంత్ ఎండింగ్లో బిగ్ నెంబర్తో మనం సేవింగ్స్ చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి రివర్స్ సేవింగ్ మెథడ్ ఏంటో చూద్దాము. నేను ఇక్కడ 2 మెథడ్స్ చెప్తానండి, ఎవరికి ఏది ఈజీగా ఉంటుందో అది ఫాలో చేయండి. ఇకపోతే గోల్డ్ ప్రైస్ వచ్చి ఈరోజు 6,890 రూపాయలండి. ఇది 22 క్యారెట్స్. అదేవిధంగా మనకి అపరంజి అంటే 24 క్యారెట్స్ అయితే 7,516 రూపాయలు అయితే ఉందన్నమాట. సో ఇంకా ఇది ఎవరు సేవింగ్స్ చేసుకోవచ్చు అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా డైలీ సేవింగ్స్ ఉన్నవాళ్ళైనా, అంటే డైలీ ఇన్కమ్ ఉన్నవాళ్ళైనా, సారీ డైలీ లేదా వీక్లీ ఇన్కమ్ ఉన్నవాళ్ళైనా, మంత్లీ శాలరీ తీసుకునే వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చు. సో మనం స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్తో స్టార్ట్ చేసుకుంటే కొంచెం కష్టం అవుతుంది. అంటే మంత్లీ వాళ్ళకి అనుకోండి చాలా ఇబ్బంది పడతారు సేవింగ్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఏదైనా కూడా అండి, ఏ వస్తువు కొనాలనుకున్నా, బంగారమే కాదండి వెండే కాదు, ఏ వస్తువు కొనాలి అనుకున్నా కూడా సేవింగ్స్ అనేది కంపల్సరిగా చేయాలి. అందులో కూడా ఏదో ఉండి పెట్టుకున్నామా, ఎప్పుడో ఖర్చులు పోగా మిగిలింది సేవింగ్స్ చేసామా అనుకుంటే మనం టార్గెట్, మన గోలు, మనం ఏదైతే కొనాలనుకున్నామో అది ఎప్పటికీ అచీవ్ చేయలేము. ఎందుకంటే ఏదో ఒక ఖర్చులు వస్తూ ఉంటాయి, అది సేవింగ్స్ చేసింది ఖర్చు పెట్టేస్తూ ఉంటాము. లేదా అంటే మనం ఖర్చు పెట్టగా మిగిలిన దాంతో సేవ్ చేయాలంటే చాలా టైం టేకింగ్. సో మనం అనుకున్న గోలు 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు అనుకున్న గోల్ అయితే సంవత్సరాలు అనేది పొడిగించబడుతుంది. సో మనకు అంత కాకుండా ఏ టైంకి ఎంత కొనాలనేది ఒక ఫిక్స్డ్గా టార్గెట్ గోల్ లాంటిది పెట్టుకుంటే ఖచ్చితంగా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో ఇట్లా సేవింగ్స్ మెథడ్, సేవింగ్స్ ఛాలెంజ్ ఫాలో చేస్తేనే మనం ఈజీగా కొంచెం త్వరగా గోల్డ్ అయితే కొనుక్కోగలం. ఎందుకంటే లేట్ చేసే కొద్దీ గోల్డ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అరే ఇంత మనం ఇదివరకు వీడియోస్లో కూడా చెప్పుకున్నాం కదా, ఒక 10 ఏళ్ల క్రితం ఎంత ఉంది, ఇప్పుడు గోల్డ్ ఎంత ఉంది, అరే అప్పుడు సేవింగ్స్ చేసుకుంటే బాగుండు, అప్పుడంతా ఎర్నింగ్స్ బాగున్నాయి, అప్పుడంతా కొంచెం ఖర్చులు తక్కువ ఉండేవి, అప్పుడు ఆలోచన రాలేదే, అయ్యో ఇట్లా బట్టలకి ఖర్చు పెట్టేశామే, ఇట్లా అనవసరమైన వాటికి ఖర్చు పెట్టేశామే, అప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే లేదా సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటే ఈరోజు డబల్ ట్రిబుల్ అయ్యి ఉండేది కదా అని మనం ఖచ్చితంగా ఒకనొక సందర్భంలో అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో కొంచెం బాధపడిన సందర్భాలు ఉండే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు అంత గోల్డ్ రేట్ అనేది ఆకాశాన్ని అంటుతోంది కాబట్టి. సో ఇంకా కూడా మనం లేట్ చేయకుండా ఇప్పుడైనా సరే మనం కొంచెం సేవింగ్స్ చేసుకొని కొంచెం అంటే ఎక్స్పెన్సెస్ అనేది అంటే అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్, అనవసరమైన ఖర్చులు ఏవి, ఇది అవసరమా లేదా, వీటి మీద పెట్టుబడి పెడితే మనకు ఫ్యూచర్లో వాల్యూ ఉంటుందా అనేది ఒకటి ఆలోచన చేసి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం గోల్డ్ అయితే సేవ్ చేసుకోగలం. సో 1 మంత్లో 1 గ్రామ్ అనేది రివర్స్ సేవింగ్ మెథడ్లో చేసుకుంటే ఎలా చేసుకోవచ్చు అనేది చూద్దామండి. మనకి నెలకి 30 రోజులు కదండి. సో ఫస్ట్ 10 డేస్ ఏం చేయాలంటే, డే 1 మనం 300 రూపీస్తో స్టార్ట్ చేస్తాం. అంటే మనకు శాలరీ రాగానే కావచ్చు, వీక్లీ పేమెంట్ ఉన్నవాళ్ళు కావచ్చు, డైలీ పేమెంట్ ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. ముఖ్యంగా మంత్లీ శాలరీ వాళ్ళకి ఈజీగా ఉండాలని ఇది చెప్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ మనకి శాలరీ వచ్చిన స్టార్టింగ్లో అనుకోండి కొంచెం డబ్బు ఎక్కువగా ఉంటుంది, ఆచితూచి ఖర్చు పెట్టుకుంటే ఇక్కడ సేవింగ్స్ చేసేస్తాం కాబట్టి. సో ఉన్న దాంట్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదా ఒక ప్లాన్ వేసుకుంటూ అనవసరమైన ఖర్చులు జోలికి పోకుండా ఉండడానికే ఈ రివర్స్ సేవింగ్ పద్ధతి. సో స్టార్టింగ్లోనే మనం ఎక్కువ అమౌంట్ సేవ్ చేస్తాం. అంటే డే 1 నుంచి డే 10 అంటే 10 డేస్ వరకు కూడా ఎవ్రీడే మనం 300 రూపీస్ రౌండ్ ఫిగర్గా సేవింగ్స్ చేస్తూ వస్తాం. కాబట్టి మనకు మొదటి 10 రోజుల్లో 3,000 అనేది సేవింగ్స్ చేస్తాం. ఇకపోతే రెండవ అంటే 11th డే నుంచి మనం ఏం చేస్తామంటే, అంటే మనం మూడు భాగాలుగా విభజించుకోవాలి ఇక్కడ, ఒక నెలకి 30 రోజులు కాబట్టి 3 పదులుగా విభజించుకుంటాము. సో సెకండ్ పార్ట్లో ఒక 50 రూపాయలు మాత్రమే తగ్గించుకుంటాం. అంటే ప్రతిరోజు 11వ రోజు నుంచి 20వ రోజు వరకు 250 రూపాయలు అంటే 300కి 50 తగ్గించుకొని 250 రూపాయలు సేవింగ్స్ చేసుకుంటూ వచ్చామంటే మనకి 20వ రోజుకి 2,500 సేవ్ చేస్తాం. సో ఇంకా మూడవసారి మనం మొదలుపెట్టేది మళ్ళీ 50 తగ్గించుకుంటాం. 250 తగ్గించుకొని 21వ రోజు నుంచి 30వ రోజు వరకు కూడా సేమ్ 200 రోజు సేవింగ్స్ చేసుకున్నట్లయితే 2,000 సేవింగ్స్ చేస్తాం. టోటల్గా మనకు 7,500
సేవింగ్ అవుతుంది. సో మనకి గ్రామ్ ఈరోజు అయితే చెప్పాను కదండి 6,890 ఉంది. సో మనకి ఈ డైయింగ్ ఛార్జెస్ కాయిన్స్ అనుకుంటున్నాం కదా, సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ, సో గ్రామ్ 7,000 అనుకున్నా కూడా మనకి డైయింగ్ ఛార్జెస్ జిఎస్టీ అంతా కలుపుకుంటే 7,427. సో మనకు ఎగ్జాక్ట్గా ఈ మెథడ్ ఫాలో చేస్తే ఖచ్చితంగా మనకు నెలకు 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అయితే ఈజీగా తీసుకోవచ్చు. సో మన టార్గెట్ అనేది 7,500 నెలకి. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే మీకు నెల ఆఖరికి వచ్చేసరికి అమౌంట్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ ఏమంటే ప్రతి 10 రోజులకు ఒకసారి ఫిక్స్డ్ అమౌంట్ మాత్రమే సేవ్ చేస్తాం. అంటే ఇప్పుడు డైలీ ఇన్కమ్ ఉందనుకోండి, ఏ కిరాణా కొట్టో, ఏ పాల వ్యాపారమో, లేదంటే ఏదైనా చిన్నపాటి ఇంటి వర్క్ చేసుకుంటూ, ఇంట్లో ఏదైనా చిన్న చిన్న స్మాల్ వర్క్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాంటివి ఉంటాయి కదా, ఏదైనా బుట్టలు అల్లడం, అల్లికలు ఇలాంటివి, టైలరింగ్ చేసే వాళ్ళకి డైలీ ఇన్కమ్ చూస్తూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళకి చేసుకోవచ్చు ఈజీగా. నెల శాలరీ వచ్చే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. సో ఈ ఫిగర్ అనేది మనకు ప్రతిరోజు ఇంత వస్తుంది ఇన్కమ్ అనుకునే వాళ్ళకైతే హ్యాపీగా చేసుకోవచ్చు. లేదా కిరాణా షాప్ ఉంటుంది, వాళ్ళు డైలీ అమౌంట్ చూస్తూ ఉంటారు. సో జరుగుతూ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి సర్టన్ అమౌంట్ మీరు పక్కన తీసి పెట్టేస్తారంటే సేవింగ్స్ కింద, సో ఖర్చులు అనేది మనం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటూ చేస్తే మంత్ ఎండింగ్ వచ్చేసరికి చిన్న అమౌంటే ఉంటుంది కాబట్టి ఈజీగా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పద్ధతి. సో ఈ పద్ధతి ఫాలో చేసేవాళ్ళు 300, 250, 200. సో మీకు మ్యాక్సిమం 1-10 రోజులు మాత్రమే మీరు 300 సేవ్ చేస్తారు, లాస్ట్ 10 రోజులు 200తోనే స్టార్ట్ చేస్తారు. సో ఈజీగానే ఉంటుంది. లేదు ఇలా చేసుకోలేమనుకునే వాళ్ళకి సెకండ్ మెథడ్ కూడా చెప్తానండి, ఇది కూడా రివర్స్ సేవింగ్ మెథడే. ఈ సెకండ్ మెథడ్లో ఏమంటే మనకు సేమ్ టార్గెటే, 1 మంత్లో మనకు 1 గ్రామ్ కొనుక్కోవాలనే టార్గెటే పెట్టుకున్నాము. సో డే 1 నుంచి ఏం చేస్తామంటే డే 1 300 స్టార్ట్ చేస్తాము. సో డే 1 300 స్టార్ట్ చేసి ప్రతిరోజు 10 రూపాయలు తగ్గించుకుంటూ వస్తాం. అంటే 300 స్టార్ట్ చేసామా డే 1, డే 2 290, డే 3 280, 270. ఈ విధంగా 10 రోజులకి అంటే 10వ రోజుకి 2,330 రూపాయలు సేవింగ్స్ చేస్తాము. సో మళ్ళీ 11వ రోజు నుంచి ఏం చేస్తామంటే సేమ్ మళ్ళీ ఇదేలాగా మనం మొదట ఎట్లా స్టార్ట్ చేస్తామో మళ్ళీ 300 నుంచి స్టార్ట్ చేస్తాము. 290, 280, 270, 260 అని 22వ రోజు కూడా 2,330 రూపాయలు సేవింగ్స్ చేస్తాము. అదేవిధంగా 3వ 10వ, అంటే ఇక్కడ కూడా మనకు నెలని 3 భాగాలుగా విభజించుకొని 3 పదులు అన్నట్లుగా, అంటే ప్రతి 10 రోజులకు ఒకసారి సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తాము. సో మళ్ళీ 300 స్టార్ట్ చేసి 210 ఎండ్ అవుతుంది ఇట్లా 3వసారి. సో ప్రతి 10 రోజులకు మనకు 2,330 × 3 మనం 3 టైమ్స్ సేవ్ చేస్తాం కదా 30 రోజులకి. సో మీకు 6,990 రూపాయలు 30 డేస్లో సేవింగ్స్ చేస్తారు. సో ఇంకా మనకి గోల్డ్ ప్రైస్ ఎలాగో 6,890 ఉంది కాబట్టి మనకి గ్రామ్, 1 గ్రామ్ అంటే ఇంకా అటు ఇటు 400 నుంచి 500, 600 ఆ రోజు గ్రామ్ రేట్ బట్టి. సో మనకి 500-600 మనం అడిషనల్గా యాడ్ చేసుకుంటే 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు. సో ఇది కూడా 30 డేస్ ప్లానే. సో 30 రోజుల ప్లాన్లో 1 గ్రామ్ గోల్డ్ లేదక్క మాకు కొంచెం కష్టంగా ఉంటుంది ఈ ఫిగర్, 300 అనేది కొంచెం పెద్ద ఫిగర్ అనుకునే వాళ్ళు 1/2 గ్రామ్కి క్యాలిక్యులేట్ చేసుకోండి. సో 1/2 గ్రామ్కి క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మీరు 150 స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మనకు ఇందులో సగమే మనం సేవింగ్ చేస్తాం, 7,500 కదా. సో మనకి దగ్గర 3,500 అట్లా సేవ్ చేసుకున్న చాలు కాబట్టి 1/2 గ్రామ్కి మీరు 150 స్టార్ట్ చేసుకోండి. ఇట్లా ఇదే మెథడ్ అయినా ఫాలో చేయండి, 150 స్టార్ట్ చేసి 140, 130, 120 అట్లా చేసుకోండి. లేదా అంటే ఇదేలాగా ఫిగర్ పెట్టుకొని ఎవ్రీడే 150 సేవింగ్ చేసుకుంటూ రావచ్చు. ఇక్కడ 300 సేవ్ చేసాం కదా, సో దీంట్లో 150 చేయండి. ఇక్కడ 250 చేసాం కదా, 125 సేవింగ్ చేయండి. ఇక్కడ 200 చేసాం కదా, 100 రూపీస్ సేవ్ చేయండి. అప్పుడు 1/2 గ్రామ్ అనేది తీసుకోవచ్చు. లేదా ఇదే మెథడ్ ఫాలో చేసి మనం 2 నెలలు కూడా సేవింగ్స్ చేసుకోవచ్చు. సో ఇది మీరేం చేస్తారు అంటే గ్రామ్ ఇప్పుడు 300 మనం స్టార్ట్ చేసాం కాబట్టి 1 గ్రామ్ తీసుకున్నాం కదా. సో మీరేం చేయొచ్చు, తక్కువ అమౌంట్ చేసుకొని నెలలు 1 మంత్ అడిషనల్గా పెంచుకున్నా కూడా మనం అట్లయినా తీసుకోవచ్చు. సో మీకు ఎట్లా కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని ఫాలో చేయండి. 2 మెథడ్స్ ఉన్నాయి. లేదా మీకు 1/2 గ్రామ్ కావాలనుకుంటే 300 నుంచి దాంట్లో 150 స్టార్ట్ చేయండి. లేదా 300 స్టార్ట్ చేస్తాము అంటే మీకు ఎప్పుడైనా స్కిప్ చేయాల్సి వస్తుంది అనుకోండి, సో టార్గెట్ 2 మంత్స్ పెట్టుకోండి. ఇక్కడైనా 1 or 2 డేస్ మీరు ఇక్కడ స్కిప్ చేస్తే మీకు ఏ రోజుకైతే, లేదా 1-40 డేస్కి మీకు ఈ అమౌంట్ సేవ్ అయింది, లేదా 1-50 డేస్కి మీకు ఈ అమౌంట్ సేవ్ అయినా కూడా మీకు ఏ రోజు మీరు
ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేస్తారో ఆ రోజే వెళ్ళి మీరు గోల్డ్ కాయిన్ అనేది తీసుకోండి. సో 30 డేస్ అనేది కొంచెం టార్గెట్ మనం ఖచ్చితంగా ఒక గోల్ లాగా ఒక ఎయిమ్ లాగా పెట్టుకుంటే కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి ఎవరైనా సరే. సో స్ట్రిక్ట్గా ఫాలో చేస్తే 1 గ్రామ్ 1 మంత్లో కొనచ్చు, లేదా కొంచెం అటు ఇటు ఉంటుంది మనకు వచ్చే ఎర్నింగ్స్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంది అనుకున్న వాళ్ళు 2 మంత్స్కి ప్లాన్ చేసుకుని మీకు ఎప్పుడైతే ఇదే మ్యాక్సిమం ఇదే ఫాలో చెయ్యండి. సో 1 ఆర్ 2 డేస్ ఎప్పుడైనా స్కిప్ అయ్యింది అనుకుంటే ఒక 10 రోజులు ఎక్స్టెండ్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ అంటే 30 డేస్ కాకపోయినా ఒక 40 డేస్, 45 డేస్, 50 డేస్ మీ ఇష్టం 2 మంత్స్ పెట్టుకోండి. ఈ లోపల ఎప్పుడు కంప్లీట్ అయినా కూడా మీరు ఆ రోజు గోల్డ్ కాయిన్ అనేది తీసుకోండి. మళ్ళీ కూడా ఈ మెథడ్ ఫాలో అవ్వాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ టార్గెట్ పెట్టుకోండి. మళ్ళీ 1 గ్రామ్కి పెట్టుకుంటారా, 2 గ్రామ్స్కి? ఇప్పుడు ఒకవేళ మీరు 2 గ్రామ్స్ ప్లాన్ చేస్తారనుకోండి, మీకు ఇన్కమ్ బాగుంది, ఎవ్రీడే సేవింగ్స్ చేయగలము, రోజు మాకు ఉంటుంది ఒక 500 ఒక ఎవ్రీడే మాకు ఒక 500-600 ఉంటుంది, మాకు ఎవ్రీడే 1000 ఉంటుంది ఇన్కమ్ అనుకునే వాళ్ళు 2 గ్రామ్స్కి స్టార్ట్ చేయండి. అంటే 300తో స్టార్ట్ చేస్తారు కదా, పర్ డే మీరు 600తో స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసుకుంటున్నట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. పాత వాళ్ళైతే లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. మీరు పెట్టే కామెంట్సే అండి నేను మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం నాకు బూస్టప్ అనేది వస్తుంది. సో ట్రై టు అండర్స్టాండ్ మన బోత్ ఛానల్స్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ లేదా బడ్జెట్ పద్మ టాక్స్, ఈ 2 ఛానల్స్ కూడా. ముఖ్యంగా మన ఛానల్ ఎయిమ్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మనీ సేవింగ్ ఐడియాస్, బిజినెస్ ఐడియాస్, గోల్డ్ సేవింగ్ ఐడియాస్, సిల్వర్ సేవింగ్ ఐడియాస్ ఇవే ఉంటాయండి, మ్యాక్సిమం ఇవే ఉంటాయి. సో అప్పుడప్పుడు కొంచెం మనకి అడుగుతుంటారు కదా పర్సనల్ విషయాలు, మీరేం కొన్నారు, మీరేం చేస్తుంటారని, అలాంటి వీడియోస్ అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను. సో మీకు మన వీడియోస్ ఉన్నటువంటి కంటెంట్ నచ్చితే కనుక కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. బాయ్ అండి, హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.